ఏంటంటే ఎన్డీఏ ప్రభుత్వం భారతదేశంలో వచ్చి 10 సంవత్సరాలు అయింది, 2014 నుంచి 2024 వరకు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా కంప్లీట్ చేసుకుని కూడా 10 సంవత్సరాలు అవుతూ ఉంది సుమారుగా. ఆ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో భారతదేశం యొక్క ప్రతిష్ట ఎంత పెరిగింది అనేది వివరంగా చెప్పాలంటే అందరికీ తెలిసిన విషయమే. ప్రపంచంలోకే భారతదేశం ఒక ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న దేశం కింద గుర్తింపబడింది. ఇదివరకు ఎప్పుడూ భారతదేశాన్ని అండర్ డెవలప్డ్ కాకపోయినా డెవలపింగ్ కంట్రీ అనేవారు. ఇప్పుడు మనది డెవలప్డ్ కంట్రీ కిందకి వచ్చేసింది, వికసిత్ భారత్ అని మనం చెప్పుకోవచ్చు. గత 10 ఏళ్లలో పేదల బతుకులు మాత్రం బాగా, వాళ్ళ స్థితిగతులు, వాళ్ళ నివసించే పరిమాణాలన్నీ కూడా బాగా ఇంప్రూవ్ అయినాయి. సుమారుగా 25 కోట్ల మంది భారతీయులకి బీపీఎల్ నుంచి బయటపడ్డారు. పేద మహిళలు వంటింట్లో ఇదివరకు ఎప్పుడూ కూడా పొగ గొట్టాలతో కొట్టుకొని వాళ్ళకి లంగ్స్ అన్నీ పాడైపోయి దాని నుంచి అనేక లంగ్ క్యాన్సర్ అన్నీ వచ్చే విధంగా ఉండేవి. అట్లాంటి ఉజ్వల యోజన కింద 10 కోట్ల ఎల్పిజి కనెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మన మొత్తం 4 కోట్ల చిల్లర హౌసింగ్ స్కీమ్స్ ద్వారా ప్రజలకి ఇల్లులు వచ్చినాయి. ఇకపోతే ఇంకొక 1 ఇయర్లో సుమారుగా ఇంకో 2 కోట్ల ఇల్లులు నిర్మించబోతూ ఉన్నారు దేశం మొత్తంలో. పేదలకు ఇదివరకు ఎప్పుడు కూడా మందుల సౌకర్యం ఉండేది కాదు, అందుకే మన దగ్గర ఇన్సూరెన్స్ స్కీమే ఉండేది కాదు ప్రాపర్గా. ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ కింద తీసుకొచ్చి అందరికీ కూడా మందులు బాగా చౌకగా దొరికే విధంగా అందుబాటులోకి తీసుకురాగలిగారు. దేశంలో పర్టికులర్గా చిరు వ్యాపారులకి, ఎందుకంటే మన దేశ ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక పటిష్టతే స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్, స్మాల్ ట్రేడర్స్ కాబట్టి వాళ్ళని అసంఘటితంగా వ్యాపారం అయినప్పటికి కూడా వాళ్ళకి ఉపయోగపడే విధంగా అనేక స్కీమ్స్ని వెసులుబాటు కల్పించారు. ఇప్పటి వరకు 78 లక్షల స్ట్రీట్ వెండర్స్కి 10,000 కోట్ల రూపాయలు రుణంగా ఇవ్వడం జరిగింది. అంటే అది మామూలు విషయం కాదు. 46 కోట్లు ముద్రా లోన్లు, అంటే చిన్న చిన్న వాళ్ళు స్మాల్ ఎంటర్ప్రీనర్స్కి అది బాగా ఉపయోగపడింది. ఇదివరకు బ్యాంక్ ఖాతాలు లేని వాళ్ళకి, అంటే బ్యాంక్ ఖాతాతో ఉపయోగం ఏంటో తెలియదు పాపానికి, అలాంటి వాళ్ళకి 28 కోట్ల మందికి బ్యాంక్ ఖాతాలు ఓపెన్ చేశారు. ముస్లిం మహిళలకి సంరక్షణ కోసం పలు చర్యలు తీసుకున్నారు. అందులో వాళ్ళ సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి వీలుగా అనేక వెసులుబాటు కథలు ఇచ్చారు. అదే కాకుండా వాళ్ళ వైవాహిక జీవితం సుఖసంతోషాలు జరగాలని పర్టికులర్గా ఆ 3 తలాక్ని రద్దు చేయటం, దాని మూలాన ముస్లిమ్స్ మహిళలు ఎంతో సంతోషంగా ఉన్నారు. తర్వాత మహిళలకి చట్టసభల్లో 33%, ఇంతకుముందు అనేక ప్రభుత్వాలు ప్రయత్నం చేసినప్పటికి కూడా క్షుణ్ణంగా కూలంకుషంగా స్టడీ చేసి పూర్తిగా మహిళలకి విధంగా కావాలి అని దాన్ని రిజర్వేషన్లు కల్పించడానికి అన్ని విధాలా రెడీ అయ్యారు. డెఫినెట్గా ఈ 33% రిజర్వేషన్ మూలాన రాజకీయాల్లోకి మహిళలు 1% వస్తారు. డెఫినెట్గా లెక్క జమా చేయాలంటే మహిళలకి పురుషుల కంటే ప్రతిభ ఎక్కువగా ఉంటుందని తెలిసిన విషయమే. 2014 ముందు మన భారతదేశంలో కేవలం 55% గ్రామాలకే రోడ్ కనెక్టివిటీ ఉండేది. ఇప్పుడు సుమారుగా 90% దాటిపోయింది. 2014 నుంచి 23 మధ్య 596 బిలియన్ల విదేశీ పెట్టుబడులు వచ్చినాయి. ఒకానొకప్పుడు మనం మినిమం విదేశీ కరెన్సీ రిజర్వ్ లేక ఒకప్పుడు మనం హాంకాంగ్ వెళ్ళి గోల్డ్ కూడా తాకట్టు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉండేది. చిన్న మధ్య తరగతి పరిశ్రమల మూలాన 15 కోట్ల మందికి
ఉపాధి కలిగింది. ఎక్కువ ఉద్యోగాలు వచ్చినాయి, అందరూ గవర్నమెంట్ ఉద్యోగాలు కాకుండా వాళ్ళ ద్వారా వచ్చినాయి. తర్వాత మేక్ ఇన్ ఇండియా పథకం ద్వారా 14 రంగాల్లో 1,00,000 కోట్ల రూపాయల దాకా పెట్టుబడులు వచ్చినాయి. భారతీయ ఎగుమతులు 775 బిలియన్ డాలర్లకి పెరిగింది. అంటే స్వతంత్ర భారతదేశంలో ఇది హైయెస్ట్ ఫిగర్, ఇంతకుముందు ఎప్పుడూ లేదు. అది 2014తో పోలిస్తే బడ్జెట్లో వ్యవసాయానికి సుమారుగా 300% పెంచారు. వ్యవసాయాలకి, రైతుల బెనిఫిట్కి ప్రస్తుత వ్యవసాయానికి 1,27,00,000 కేటాయించడం జరిగింది. అంటే సుమారుగా మన ఓవరాల్ కన్సాలిడేటెడ్ ఫండ్లో చూసుకుంటే సుమారుగా 5-10% పైన, 10% దాకా ఉంది. 13 కోట్ల మంది రైతులకు పీఎం కిసాన్ పథకం కింద 260,000 కోట్లు పంపిణీ చేశారు. అనేక విధాలుగా అది కూడా ఉపయోగపడింది. మధ్యతరగతి జీవన ప్రమాణాలు బాగా ఇంప్రూవ్ అయినాయి. ఇప్పుడు ఫ్లైట్లో తిరగటం కానీ, రైల్లో తిరగటం కానీ, వందే భారత్ ట్రైన్లు పెడతాం కానీ, వీటన్నింటిలో అనేక కుటుంబాల్లో గత 10 ఏళ్లలో 79,000 నుంచి 1,97,000 వరకు తలసరి ఆదాయం పెరిగింది. అంటే యావరేజ్ ఇన్కమ్, అది ఒక పెద్ద మ్యాట్రిక్స్ అన్నమాట. అమెరికాతో కంపేర్ చేసుకుంటే మనకి 40 కోట్ల మందికి సుమారుగా అమెరికాలో తలసరి ఆదాయం కంటే ఎక్కువ ఉంది. అంటే అమెరికా దేశానికంటే మించిపోయాం. మనకి జనాభా ఎక్కువ మూలాన మనకు ఓవరాల్గా యావరేజ్ తగ్గుతుంది, కానీ అది అంటే మన దేశం జనాభా ఏంటంటే సుమారుగా 3.5 అమెరికా దేశ జనాభాతో సమానం. రోడ్ల నిర్మాణానికి ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడు ప్రాధాన్యం ఇస్తూ వస్తుంది. ఎందుకంటే రోడ్లు కనుక నిర్మాణిస్తే అవే వాణిజ్యం, వర్తకం అన్నీ కూడా పెంచడానికి అవకాశం ఉంటుందని. 2014లో 18,000 కిలోమీటర్లు మాత్రమే 4 లేన్ రోడ్లు ఉండేవి, ఇప్పుడు 46,000 కిలోమీటర్లకి పెరిగిపోయింది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే భారతదేశానికి మనకి నైబరింగ్ కంట్రీస్ అందరితో కూడా బోళ్ళంత శత్రుదేశాలు మన మీద అసూయతో కానీ ఇంకో రకంగా కానీ మన మీద అటాక్ చేయడానికి ఉంటాం మూలాన ఇదివరకు లోగడు ఎన్నడూ లేని విధంగా సుమారుగా 600,00,000 కోట్ల వరకు బడ్జెట్ పెంచారు దేశ రక్షణ కోసం. సరిహద్దు రోడ్ల నిర్మాణానికి గతంతో పోలిస్తే 400% పెంచారు. అక్కడ కూడా 2013-14లో 3,000 కోట్లు కేటాయిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 14,000 కోట్లు కేటాయించారు. సో బీజేపీ నాయకత్వం 10 ఏళ్లలో అన్ని రంగాల్లో ముందుకి వెళతా ఉంది. ఆ విషయం మళ్ళీ మనం సగటు పౌరుడు ఎవరిని అడిగినా చెప్తారు. రాజకీయాలకు అతీతంగా అందరికీ కూడా మానవతా దృక్పథంతో ఎన్డీఏ, పర్టికులర్గా మోడీ గారి ప్రైమ్ మినిస్టర్షిప్లో బ్రహ్మాండంగా అంటే చివరికి నిలబడి చివరికి అందని వాళ్ళకి అందించాలనే ఉద్దేశంతో అనేక స్కీమ్స్ తయారు చేశారు. అవన్నీ కూడా పర్కులేట్ అవుతూ ఉన్నాయి. మేక్ ఇన్ ఇండియా కానీ, స్వచ్ఛ భారత్ కానీ, ఇవన్నీ కూడా భారతదేశం ఈ రోజున వస్తే కోవిడ్ లాంటి మహమ్మారి వచ్చిందే కూడా ప్రపంచంలో కల్లా భారతదేశమే బ్రహ్మాండంగా హ్యాండిల్ చేసింది. ప్రొడక్టివిటీ తగ్గింది, మనుషులు చనిపోయేది తగ్గింది, కొంత ఇబ్బంది జరిగింది, కానీ తర్వాత అప్పటి నుంచి కూడా రేషను అప్పుడు మొదలుపెట్టింది. ఇంకా కూడా వాళ్ళకి పప్పు ఉప్పు బీపీఎల్ వాళ్ళకి ఇంకా ఇప్పటికి కూడా గవర్నమెంట్ పంపిస్తూనే ఉంది. ఇది విధంగా ఉంటే ఆంధ్రప్రదేశ్ మాత్రం మోడీ గారి నాయకత్వం కానీ భారతీయ జనతా పార్టీ దేశమంతా బ్రహ్మాండంగా చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ మాత్రం ఆ బెనిఫిట్స్కి పొందలేకపోతూ ఉంది. కాబట్టి ఇప్పుడు మనకి ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏ గవర్నమెంట్ డెఫినెట్గా ప్రజలు ఆదరిస్తారు. డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ కూడా నెక్స్ట్ 5 ఇయర్స్లో గ్రోత్ లైన్లోకి వెళ్తుందని చెప్పి మన నమ్మకం. ఓకే, లో ఇప్పుడు మా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ఉద్దేశం కూడా గో లోకల్ విత్ ఓకల్, ఓకల్ విత్ లోకల్ అనే నినాదం ఉంది కదా. నేను విజయవాడ
లోనే పుట్టి పెరిగిన వాడిని. విజయవాడ వెస్ట్ నియోజకవర్గానికి కరెక్ట్గా 25 నిమిషాల దూరంలో నేను పుట్టింది. చదువుకున్నాను ఇక్కడే. ఇక్కడే నాకు బోల్డ్ వ్యవసాయం ఉంది మా ఊరు దగ్గర మా ఫ్యామిలీకి. సరే విజయవాడలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ వాళ్ళైనా కాదు కదా, అనేక చదువుకోవడానికి దేనికి కొదానికి వేరే ఊర్లకి వెళ్ళి వస్తాం. లోకల్ నాన్ లోకల్ అనేది నేనే మహారాష్ట్ర వాడిని కాదు, ఉత్తరప్రదేశ్ వాడిని కాదు. సో అది ప్రతిపక్షాలు ఏమన్నా మాట్లాడుతూ ఉండి ఉంటాయి కానీ అందులో నిజం లేదు. ఆయన ఎందుకు అలా దిగజారిపోయారనే దాని మీద నేను ఆయన మీద సానుభూతి పడవలసిన తప్పితే అంతకంటే నేను ఎక్కువ చెప్పలేను. విజయవాడ వెస్ట్లో నాకు తెలుసుకోకపోతే జీపీఎస్ వాడుకుంటా తెలుసుకునే విధంగా నాకు తెలుసు. నేను చదువుకున్న బాగానే ప్రతి గల్లీకి వెళ్ళగలను నేను విజయవాడ వెస్ట్లో. ఇప్పుడు ఎవరైనా సరే అని వెళ్ళాలంటే ఇవన్నీ అందరికీ అన్నీ తెలుసని నేను చెప్పను. కానీ కేసు నేను నాని గారు స్థాయికి నేను దిగలేను, అంతవరకు అయితే సమాధానం చెప్పగలను. అది మూడు పార్టీలు కలిసి తీసుకున్న నిర్ణయం. పోతిన మహేష్ గారు కూడా కలిసి పనిచేస్తారు డెఫినెట్గా. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, మాట్లాడతారు కాబట్టి ఆ సమస్యలు ఏమీ ఉండవు. ఎన్డీఏలో ముగ్గురం కలిసి దిగ్విజయంగా పనిచేసి దిగ్విజయంగా గెలిచి చూపెడతాం. ఏంటండి కలిసికట్టుగా లేరని మీడియా ఇన్ఫర్మేషన్ ఏమో, మాతో అంతా కలిసికట్టుగానే పనిచేస్తున్నారు. నేను ఇంకా అఫీషియల్గా అసలు మొదలు పెట్టలేదు. ఈ లోపల అందరం కలిసి అమ్మేము, అందరం మాట్లాడుకుంటున్నాం. మాకు ఎటువంటి రకమైన సమస్యలు లేవు. అసలు ఆయన పార్టీలో విషయం ఆయన చెప్పారు. ఎన్డీఏగా ముగ్గురు కలిసినప్పుడు కూటమి అభ్యర్థిగా నన్ను డిసైడ్ చేశారు. అదే నేను అప్లికేషన్ పెట్టి సంపాదించింది కాదు కదా. నేనైతే విజయవాడ నగరంలో నాకు ఇది వచ్చినందుకు ఒక అదృష్టంలాగా పడిన మా శ్రీరామ్ కూడా అభ్యర్థి ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి మేము మాట్లాడుకున్నాం వాళ్ళకి, అదే నెక్స్ట్ టైం కలిసి పనిచేద్దామని డిసైడ్ చేసాం. ఈ చిన్న చిన్నవి ఎప్పుడు తృప్తులు సంతృప్తులు అసంతృప్తులు ఉంటాయి ఉంటాయి, అవి సర్దుకొని పోతాం, ఏం ప్రాబ్లం ఉండదు. ఆ ప్రశ్న ఆయన కదయ్యా అడగవలసింది, నేను కాదు కదా అంది. మరి అందుకే పాపం ఆయన అంత దిగజారిన స్థాయికి ఎందుకు దిగిపోయారు. ఆయన నా దగ్గర మేము కలిసి ఉన్నప్పుడు 10 సంవత్సరాలు ఆయన ఒక మంచి వ్యక్తిగానే నేను చూశాను. ఆయన స్థితి ఇంత దారుణంగా తయారవుద్దని, ఇంత త్వరితగతిగా ఇలా స్టాండర్డ్స్ ఇలా దిగిపోతాయని నేను ఎప్పుడూ ఊహించల. నేను ఇప్పుడు ఆయన్ని సానుభూతి తప్ప నేను ఇంకేం చేయలేను. ఆయన నేను చూస్తున్నాను కొన్ని కామెంట్స్, ఒక ధనికుడిని తెచ్చిపెట్టా, ధనికుడు అని ఇప్పుడే తెలిసిందా, నేను ధనికుడుగానే పుట్టాను, అది పుడతాం తప్ప. అందరూ ధనికులు అవ్వాలనే కదా కోరుకుంటాం, అందులో అందరూ అవ్వాలి, అందులో మనం కూడా ఉండాలని కోరుకోవాలి. ఆయన ఏదో అలాంటి కామెంట్ లూజ్ కామెంట్స్ చేస్తూ ఉన్నారు, దయచేసి ఆ కామెంట్స్కి నన్ను అడగొద్దు. నేను ఆ స్థాయికి దిగలేను ముఖ్యంగా. అది మన తెలుగు సినిమాలు వెండి తెరపై చూడాలని మీరు వెయిట్ చేసి చూడండి, డెఫినెట్గా అందరూ కూడా బ్రహ్మాండంగా చూస్తారు. ఇప్పుడు నేను ఎందుకు సమాధానం చెప్పాలి, రేపు చేసి చూపెడతాను నేను. ప్రత్యర్థులు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు కదా, ప్రత్యర్థులు ఎలాగైనా కామెంట్ చేయాల్సిందే. నేను ప్రత్యర్థుల మీద ఏమి కామెంట్ చేయను, ఎవరి కష్టం వాళ్ళది. ఉన్న వద్దులో మనం ఎంత బాగా పనిచేయగలం అనేది మనం చేయాలి, చేసి ప్రజల అభిమానం పొందాలి. మన్నన పొంది మనం ఓట్స్ డెఫినెట్గా సంపాదించుకోగలనని నాకు నమ్మకం ఉంది. నాకు ఏ రకం, నేను ఇది ఒక మంచి
పెద్ద అదృష్టం కింద ఫీల్ అవుతున్నాను నేను. నా ఫీలింగ్ అది. నాకు ప్రత్యక్ష రాజకీయాల్లో ఇంతకుముందు ఎప్పుడు నాకు అవకాశం రాలా, ఇప్పుడు అవకాశం వచ్చి అది విజయవాడ రావటం. విజయవాడ, బెజవాడ అంటే రాజకీయ రాజధాని. ఇక్కడ బ్రహ్మాండంగా ఉంటుంది. అసలు ఎమ్మెల్యే ఏమేం చేయగలడు అనేది ఎమ్మెల్యేకి కొత్త నిర్వచనాన్ని నేను డెఫినెట్గా ప్రూవ్ చేయగలనని నాకు నమ్మకం ఉంది. ఓకే, ఆర్థిక పరమైన రాజకీయాలు అంటే 40 లక్షలు కాదు కదా ఖర్చు పెడితే, ఎక్కువ ఖర్చు పెడతారనే అదే కదా. అది ఇప్పుడు అందరికీ ఎలా జరుగుతుందో అదే చేయాలి. ఇప్పుడు అందరూ ఈ విధంగా మనకి గాలి ఈ విధంగా వీస్తూ ఉంటే మనం గాలిలో పట్టుకు వెళ్ళి ఉన్న పరిస్థితుల్లో రాజకీయాలు చేయాల్సిందే, కానీ గాలికి ఎదురుగా వెళితే చేయలేం కదా. అది పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ.